నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వేటపాల మండలం పందిళ్లపల్లిలో విజయ గణపతి 21వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్. వేటపాల మండలం పందిళ్లపల్లికి చెందిన రొండా దశరథరామిరెడ్డికి నివాళులర్పించిన వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్. పంతొమ్మిది వందల 1998 మెమోను రద్దు చేయాలని కోరుతూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజావేదిక ఐక్య క్రిస్టియన్ జేఏసీ సమావేశం. పాల్గొన్న ప్రజావేదిక అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం, దళిత క్రైస్తవ నాయకులు నీలం శామ్. ప్రకాశం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం. ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ దినేష్ కుమార్. కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తల ధర్నా. జగన్ పాలనపై ఆలోచింపచేసిన అంగన్వాడీ ఆయా పాట. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వృద్ధులకు అన్నదానం. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో విజయ గణపతి 21వ వార్షిక మహోత్సవ పూజా కార్యక్రమంలో వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆయన వెంట వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, పృథ్వీ చంద్రమోహన్, బండికల్ల నరేష్, ఆవుల అశోక్, జిడుగు మస్తాన్, భాస్కర్ రెడ్డి, రాఘవ, సజ్జా చంద్ర, గుత్తి బాలయ్య, కొలుకుల వెంకటేష్, నంగు ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో రెండా దశరథి రామిరెడ్డి ఇటీవల మరణించారు. ఆయన దశ దిన కర్మకు వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్ హాజరయ్యారు. దశరథ రామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట రొండా భరత్, వేటపాలెం ఆర్బీకే చైర్మన్ పల్లపోలు శ్రీనివాసరావు, పృథ్వీ చంద్రమోహన్, బండికల్ల నరేష్, ఆవుల అశోక్, జడుగు మస్తాన్, భాస్కర్ రెడ్డి, రాఘవ, సజ్జా చంద్ర, గుత్తి బాలయ్య, కొలుకుల వెంకటేష్, నంగు ప్రభాకర్ రెడ్డి, బొడ్డు సుబ్బారావు పాల్గొన్నారు. ప్రజావేదిక ఐక్య క్రిస్టియన్ జేఏసీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సమావేశం నిర్వహించారు. దళిత క్రైస్తవులకు కుల ధృవీకరణ పత్రాల మంజూరులో ఆటంకంగా ఉన్న 1998 మెమో రద్దు చేయాలని ప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవుల సమస్యలను చట్టసభలో చర్చకు పెట్టేందుకు శాసనమండలికి ప్రతినిధి పంపాల్సినటువంటి అవసరం ఉందన్నారు. గత కొన్నేళ్లుగా దళిత క్రైస్తవుల సమస్యలపై పోరాడుతున్న నీలం శామ్యుల్ మోజెస్ను బలపరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో నీలం శామ్యుల్ మోజెస్, మోపర్తి జాన్, పి వసంతరావు, టి ప్రసన్న కుమార్, ఏ కిరణ్ కుమార్, కాయల రాజప్ప, కె శ్రీనివాసులు ప్రభుదాస్ పాల్గొన్నారు. రాజ్యాంగంలో మనకు కల్పించిన హక్కు, మనం ఏదైతే క్రైస్తవ చర్చిల్లో ఒక కార్పొరేట్ సంస్థలైనటువంటి చర్చిలు అంబేద్కర్ గారికి దూరం చేసినవి. మనకి ఎందుకు దూరం చేసినవి అంటే ఈయన కూడా ఒక కుట్ర దాగి ఉంది. ఆ కుట్ర అనేది ఏంటంటే వీళ్ళ దగ్గరైతే వీళ్ళ సంఘటన అవుతారో, ఎక్కడైతే వీళ్ళు అన్ని కలిసి మరి ఇరువులు తెలుసుకుంటారో, వీళ్ళే ప్రభువులు అవుతారు. కనుక వీళ్ళ ప్రభువుల నుంచి ఇక్కడ ఉండాలంటే, మనం ప్రభువుగా ఉండాలంటే వీళ్ళకి ఆ ఆలోచన గౌరవం చేయాలి. అంబేద్కర్ ఆలోచన దగ్గరికి చేరకూడదు అనేటువంటి ప్రగాఢ సంకల్పంతో ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ దళ కావచ్చు, బీజేపీ దళాలు, మత సంస్థలు ఏదైనా కావచ్చు, ఆ భావజాలం. ఒకడు ఇందాక మనకు సార్ గారు చెప్పాడు, ఓటు అనేది విలువైంది. ఆ ఓట్లు మరి విద్యార్థులకి ఏదైనా ఉన్నత వర్గాలకు ఓట్లు ఉన్నారని చెప్పి కోరితే లేదు లేదు వయోజన ఓట్లు ఉన్నారని చెప్పని మరి ఆ సభలో నినాదించి మరి వయోజన కంటే మనందరికీ ఓటు హక్కులు కూడా కల్పించారు. ఓటు హక్కు కల్పించడానికి దానికి ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే, నా ప్రజలు బాధితులు కాదు, బాధకులు కాబోతున్నారు అని మీ గడప మీద రాసుకోండి. మీరు బాధకులు కాబోతున్నారంటే మనవాదులు ఏం చేశారంటే, అంటే ఇప్పుడున్నటువంటి బాధక వర్గాలు మీరు ఎంత బాగా బాధకులు అవుతారో మేము చూస్తాం. ఆయన ఓటించింది ముందు చైతన్య పరిస్థితి, ఆ ఓటుకు మేము ఓటించింది ముందు నాశనం చేస్తాం. చూడండి, ఓటు హక్కు ద్వారా మన చైతన్యవంతులు కానీ ఓటు హక్కు ద్వారా మన హక్కులు సాధించుకోవాలి. ఓటు హక్కు ద్వారానే మన నాతను మార్చుకోవాలి. అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే ఆ ఓటుకు నోటు అనేది ఆ హక్కును సమాధి చేస్తా ఉన్నారు.
ఈ సంతోషమైన గణతంత్ర దినోత్సవాన్ని 74 జరుపుకున్నాం. వరిగింది ఏంటి ఈ 74 సంవత్సరాలు? ఎక్కడ వేసిన దొంగలే అక్కడికి ఉన్నాయి. ఈ దేశానికి మూలవాసకం, ఈ దేశానికి సంపదను సృష్టించేటువంటి వాళ్ళు మనం ప్రధానమైన పాత్ర పోషిద్దాం. అది కారణంలో మాత్రం వెళ్ళిపోయిన దారుణంగా ఉంటాం. ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి తీవ్ర సమస్య ఈ వేల సంవత్సరాలకి ఏ గట్టయితే ఈ జాతర స్పందన కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్, డిఆర్ఓ చినవోపులేసు, సరళా వందనం, ఇతర జిల్లా అధికారులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. తక్షణ పరిష్కారానికి అవకాశం ఉన్న సమస్యలను అధికారులతో చర్చించారు. వారంలో అర్జీలన్నింటినీ పరిష్కరించాలని ఆదేశించారు. అటెండెన్స్ జస్ట్ స్పీకింగ్ అబౌట్ ఎన్రోల్మెంట్ ఎందుకు జరగట్లేదు నాకు అనుకోవట్లేదు. సో దీంట్లో ఏదైనా వీ హ్యావ్ ఎనీ డౌట్స్ కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే, ఈ కన్సర్న్స్ ఉంటే ఇమీడియట్ గా రైజ్ చేయాలి. అది కాకుండా లాస్ట్ 10 డేస్ గా దీన్ని డ్రైవ్ చేస్తే కూడా ఇంత నత్త నడవడం ఇట్స్ నాట్ యాక్సెప్టబుల్ అట్ ఆల్. మేజర్ డిపార్ట్మెంట్స్ ఎవరు ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటారు, పోలీస్ హావ్ స్పోకన్ టు ఎస్పీ గారు అండ్ దే ఆర్ టేకింగ్ నెసెసరీ యాక్షన్ ఇన్ దిస్. సెకండ్ ఐఎస్ఎస్ జిఎస్ఎంపీఎస్ కదమ్మా, జిఎస్ఎంపీఎస్ ఎందుకు జరగట్లేదు? ఓన్లీ 30% ఎన్రోల్డ్. మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ యాప్ చెప్తున్నారు, డిపార్ట్మెంట్స్ స్పెసిఫిక్ ఎఫ్ఆర్ఎస్ మొబైల్ యాప్ ఫర్ విచ్ దే హావ్ బీన్ యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ మార్కింగ్ అటెండెన్స్ అంటున్నారు. పడుతుంది అంటే మళ్ళీ ఎఫ్ఆర్ఎస్ అంటే ఫేషియల్ రికగ్నిషన్ కదా, మళ్ళీ ఇలా ఉన్నాయి. అది యాప్ కూడా అంత అప్డేషన్ కాలేదు సార్, నాకు డీటీఓ గారితో డిపార్ట్మెంట్ ఇచ్చారు.
వేతనాల పెంపు కోరుతూ అంగన్వాడీ కార్యకర్తలు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో అంగన్వాడీ ఆయా ఒకరు జగన్మోహన్ రెడ్డి పాలనపై పాడిన పాట ఇప్పుడు ట్రెండింగ్ అయింది. అందమైన వాడ, అబద్ధాల వాడ, మేము మోసపోయామంటూ ఆమె పాడిన పాట అందరినీ ఆలోచింపజేసింది. నో మాసగాడేవన్నా మే మాసపోయినా మన్నా, నో మాసగాడేవన్నా మే మాసపోయినా మన్నా, ఎంగ వెయ్యమన్నా నువ్వు వింటకు పోతావన్నా, ఎంగ వెయ్యమన్నా నువ్వు వింటకు పోతావన్నా. అందమైన వాడ తన మామలంటే జగన్నా, నీ అంచొచ్చినావానే మే మరసిపోతుంది జగన్న, నువ్వు వచ్చేనావానే మే మరసిపోతుంది జగన్న. బండ గరిగిన కానీ ఆ కొండ గరిగిన కానీ, ఈ బండ గరిగిన కానీ ఆ కొండ గరిగిన కానీ, నీ గుండ గరగదయ్యో నీ మనసు మారాదయ్యా, నువ్వు మాసగాడేవయ్యో మే మోసపోయినామయ్యా. అందమైన వాడ తన మామలంటే జగన్న, అన్ని పెంచినావో మా చాలర పెంచాలేవా, నువ్వన్నీ పెంచినావో మా చాలర పెంచలేవా. కరెంటు బిల్లు పెంచి గ్యాస్ బిల్లు పెంచి మా నోరు కొట్టినావా, మా పొట్ట కొట్టినావా, మా నోరు కొట్టినావా, మా పొట్ట కొట్టినావా. అందమైన వాడ తన మామలంటే జగన్న, నువ్వు రావయ్యో నువ్వు ఇంటికి పోతావయ్యా, నువ్వు మోసగాడివయ్యో నీ మోసపోయినామయ్యా. అంగన్వాడినైనా అలా కొల్లాలు తెచ్చినావా, అంగన్వాడినైనా అలా కొల్లాలు తెచ్చినావా, మేము వెయ్యామయ్యో నువ్వు రావయ్యా, నువ్వు ఇంటికి పోతావయ్యో నువ్వు మోసగాడివయ్యా. నందమూరి అభిమాన సంఘం ఆధ్వర్యంలో చీరాల పొలిమేర రోడ్లోని మహిళా మండలి వృద్ధాశ్రమం వద్ద ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పరిశీలకులు ఉమామహేశ్వరరావు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఎంఎం కొండయ్య చేతుల మీదుగా వృద్ధులకు అన్నదానం చేశారు. తెలుగువారికి వన్నె తెచ్చిన అన్న నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయని చెప్పారు. కుల, మత, పార్టీలకు అతీతంగా ప్రజలు ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమకుమార్, శ్రీను, కూరపాటి పూర్ణ, తేజ తదితరులు పాల్గొన్నారు. శ్రీ నందమూరి తారక రామారావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఈరోజు ఈ వృద్ధాశ్రమానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఎన్టీఆర్ సంఘ అధ్యక్షులు, అలాగే వాళ్ళ యొక్క కార్యవర్గ సభ్యులు, ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, అలాగే చీరాల నియోజకవర్గ వర్గానికి అబ్జర్వర్గా వచ్చిన నేతని ఉమామహేశ్వరరావు గారు, ఇక్కడ విచ్చేసి ఉన్నటువంటి ఈ ఇక్కడ రెసిడెంట్స్గా ఉన్నటువంటి వృద్ధులందరికీ కూడా ముందుగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా క్రమం తప్పకుండా ఈ ఎన్టీఆర్ సంఘానికి సంబంధించినటువంటి వారు, అలాగే నందమూరి బాలకృష్ణ గారికి సంబంధించిన 28 నుంచి ఈ సంవత్సరం 28 దాకా ప్రతిరోజు జరుగుతున్నాయి చాలా కార్యక్రమాలు. అది నిత్య కళ్యాణ పచ్చతోరణలాగా అన్నగారి శత జయంతి ఉత్సవాలు జరుపుతున్నారు చాలా చోట్ల. మా వంతుగా మాకు చేతనంతలో ప్రతి నెలా ఒక కార్యక్రమం చేస్తున్నాము. ఒక వృద్ధాశ్రమంలో కానీ ఇటువంటి చోట్ల దుప్పట్లు పంచడం అనేది, అలాగే అన్నదానం అనేది, అలాగే వ్యక్తిగత పరిశుభ్రత వస్తువులు అనేది ఇస్తూ వస్తున్నాము. ప్రతి నెల ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు మరియు మాకు అండగా నిలిచి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్న నందమూరి అభిమానులకు ముఖ్యంగా, అలాగే పార్టీ కార్యకర్తలకు ముఖ్యంగా మన చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి మాన్యశ్రీ పండగ తీసి పళ్ళెంలో వేసుకొని తినేవాళ్ళు అంట. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి ఆ సూక్తిని మనస వాచ ఆచరించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ విషయం ఎప్పుడైతే తెలిసిందో నాకు, ఆ రోజు నుంచి కూడా నేను ఒక చిన్న మెతుకు కింద బట్ట కూడా తీసి మళ్ళీ పళ్ళెంలో వేసుకొని తింటాను తప్ప వేస్ట్ చేయను. దాని గొప్పతనం తెలుసుకుని నాకు మహానుభావుడు చెప్పినటువంటి సూక్తిని అందరూ పాటించాలని చెప్పి నేను కూడా నేను అందరూ కోరుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో విజయ గణపతి 21వ వార్షికోత్సవాల్లో పాల్గొన్న వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కణం వెంకటేష్.
వేటపాల మండలం పందిళ్లపల్లికి చెందిన రొండా దశరథరామిరెడ్డికి నివాళులర్పించిన వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్. పంతొమ్మిది వందల 1998 మెమోను రద్దు చేయాలని కోరుతూ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ప్రజావేదిక ఐక్య క్రిస్టియన్ జేఏసీ సమావేశం. పాల్గొన్న ప్రజావేదిక అధ్యక్షులు గుమ్మడి యేసురత్నం, దళిత క్రైస్తవ నాయకులు నీలం శ్యామ్. ప్రకాశం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమం, ప్రజల నుండి వినతులు స్వీకరించిన కలెక్టర్ దినేష్ కుమార్. కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ కార్యకర్తల ధర్నా, జగన్ పాలనపై ఆలోచింపచేసిన అంగన్వాడీ ఆయా పాట. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా వృద్ధులకు అన్నదానం. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.